మరి పేదవాళ్ళం అందరం కలిసి రాజ్యాన్ని తెచ్చుకోమని అంబేద్కర్ ఓటిస్తే ఇప్పుడు ఈ పేదోళ్ళంతా పాపం తమ ఓటు హక్కుని 90 ఎమ్మెల్యే క్వార్టర్ సీసాకి, బీరు బ్రాందీలకి, మాంసానికి, సారాకి, 100కి, 500కి, 1000 రూపాయలకి అంబేద్కర్ తన రక్త మాంసాలు చిందించి మాటలు పడి, అవమానాలు పడి, దెబ్బలు పడి, భార్యాపిల్లలను చంపుకొని మనల్ని రాజులు చేయడానికి ఆయన ఓటిస్తే, ఓటుని తీసుకుపోయి క్వార్టర్ సీసాకి అమ్మిండంటే మనంత మొనగాడు దునియాలో ఎవడు ఉండడనుకుంటా బహుశా. ఏ మా ఇంట్లో 4 ఉన్నాయి, 5 ఉన్నాయని వచ్చినోడు కల్లా అంబేద్కర్ని అమ్మటం. అంబేద్కర్ని కాదు అమ్మేది, నీ బిడ్డలు నమ్ముకుంటున్నావు నువ్వు లిటరల్గా. రాజ్యం రాకుండా, భవిష్యత్ తరాలకు రాజ్యం అందకుండా మనం ఓటు అమ్ముకుంటాం. అది నిలువరించడానికి ఓటు అమ్ముకునేవాడు ఓటు కొనుక్కునే వాళ్ళ భరతం పట్టడానికే స్వరాజ్య పాదయాత్ర బయలుదేరింది. ఎట్లా అమ్ముతారో చూద్దాం ఓటు. ఇక నువ్వు మాంసం తినలేవా, సార తాగలేవా, వాడిచ్చే 100 రూపాయలకి 500కి నువ్వు తింటున్నావా, బతుకుతున్నావా? 5 సంవత్సరాల అధికారానికి నీ ఓటు అమ్మేస్తాను.